అది సాధ్యమయ్యే పని కాదని అధికారులు అంటున్నారు. పోలవరం పర్యటనకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు ఈ 4 మాసాల్లో ఎంక్వైరీ చేయించి ఫలానా దాంట్లో స్పెసిఫిక్గా అవినీతి జరిగిందని నిరూపించి రివర్స్ టెండరింగ్ వెళ్ళుంటే బాగుండేది. అలా కాకుండా అవినీతి జరిగింది అనేటువంటిది ఒక ఆరోపణ చేసి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉండగా చేసినారు. ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న ధోరణిలోనే ఉన్నారు తప్ప. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయించి అవినీతి ఫలానా దాంట్లో జరిగిందని నిరూపించి రివర్స్ టెండరింగ్ వెళ్ళుంటే బాగుండేది. కానీ అవినీతి జరిగిందనేటువంటి ఒక మాట చెప్పి రివర్స్ టెండరింగ్ వెళ్ళి నేను ఇప్పుడు మిగిల్చానని చెప్పేది మిగిల్చారా తగిల్చారా అనేటువంటిది ఫైనల్ బిల్లో తేలుతుంది. మేము కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి అవినీతి జరిగింది, ఖచ్చితంగా నిగ్గుదాల్చాల్సినటువంటి అవసరం ఉంది. 4 నెలలైంది, ఎందులో మీరు అవినీతిని కనుగొన్నారు, ఎవరి మీద మీరు ఛార్జెస్ ఫిక్స్ చేశారు చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది.